గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా ఆరాలుడు. హాయ్ వ్యూవర్స్, దిస్ నాగ చైతన్య. వెంకీమామ సినిమా December 13th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మనందరికీ, మా ఫ్యామిలీ అందరికీ చాలా స్పెషల్ సినిమా. ఇది ఒక మూవీ కాదు, ఇది మెమరీస్. ఎందుకంటే ఇది రామనాయుడు గారు విష్, రామనాయుడు గారు డ్రీమ్. అండ్ ఈ సినిమాలో మామాలుడ్ రిలేషన్షిప్, మా రియల్ లైఫ్ బాండింగ్, మా రియల్ లైఫ్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ రాబోతుంది. ఒక యునిక్ కథతో చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కథలో నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, లవ్, ఒక మిలిటరీ, బ్యూటిఫుల్ మిలిటరీ ఎపిసోడ్, అండ్ అలాగే ఒక మామాలుడి మధ్యన సాక్రిఫైస్, యునో, అన్కండిషనల్ లవ్. అలాగే ఆ మిలిటరీ ఎపిసోడ్లో, యునో, ఒక కంట్రీ కోసం ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక సోల్జర్ సాక్రిఫైస్ ఏదైతే చేస్తారో. సో ఇవన్నీ డెఫినెట్గా మీరు చూసాక థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కంట్లో నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తారు. డెఫినెట్గా ఇది అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే మా డైరెక్టర్ బాబీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు స్క్రిప్ట్ని. భీమవరంలో ఒక కథ స్టార్ట్ అయిన స్క్రిప్ట్ని తీసుకెళ్ళి కాశ్మీర్లో ఎండ్ చేస్తాడు. ఈ సినిమాలో అంత వేరియేషన్, అంత స్పాన్, యూనో, చూపించాడు. సో అలాగే తమన్స్ మ్యూజిక్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఆల్బమ్. 4 పాటలు ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అలాగే మొన్న కోకోకోలా పెప్సీ ఏదైతే రిలీజ్ అయిందో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటకి. థ్యాంక్ యూ ఆల్ టు ద లిసనర్స్ అండ్ లైక్ టు థ్యాంక్ ద టీమ్, ఎవ్రీవన్. అలాగే రాశి అండ్ పాయల్ ఇద్దరు ట్రాక్స్ భలే ఉంటాయి. ఒక మిస్టేక్ ఇన్ ఐడెంటిటీగా జరుగుతూ ఉంటుంది సినిమా అంతా. పాయల్కి నాకు ఒక చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఉంది, అలాగే రాశితో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో అది కూడా తప్పకుండా ఆన్ స్క్రీన్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వన్స్ అగైన్ వెంకీమామ సినిమా December 13th రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.